సార్ కృష్ణన్ రాజు గారి గురించి మీరు కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు సార్? మీకున్న పరిచయం మంచివాడు, మంచి ఫ్రెండు, మంచి ప్రొడ్యూసరు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, వెరీ గుడ్ మ్యాన్. మీకు ఒక మంచి ఫ్రెండ్ సార్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వైజ్ తీసుకుంటే సార్, ప్రభాస్ గారు కావచ్చు, కృష్ణన్ రాజు గారు కావచ్చు, అంటే వచ్చే వాళ్ళకి కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక చనిపోయిన బాధలో ఉన్నా సరే వాళ్ళు ఫుడ్ అన్నది అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అవైలబిలిటీగా పెట్టడం అన్నది ఒక అనుకున్నారు పెట్టారు దానికి అంటే కృష్ణరాజు గారు మెడ్రాస్లో ఆఫీస్ ఉన్నప్పుడు కూడా అట్లాగే చేసేవారు. ఎవరు వస్తే వాళ్ళకి అటు తింటానికి పద్మాలయలో కానీ గోపికృష్ణలో కానీ అట్లాగే ఉండేది. వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్లు భోజనాలు ఓ కుప్పలు కుప్పలుగా ఉంటాయి. కృష్ణరాజు గారు అయితే షూటింగ్కి వెళ్తే ఆయన ఎప్పుడూ 10 మందికి భోజనం తెస్తానే ఉండేవారు. వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చేది అదే తరహా ప్రభాస్ గారు కూడా. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా ఇప్పుడు అట్లాగే తెస్తా ఉంటారు అని చెప్తారు. నేనైతే చూడలేదు కానీ చెప్తాను. కృష్ణరాజు గారు మేము చూసాం. ఇప్పుడు కనుక మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొని డైరెక్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎంచుకునే హీరో ఎవరు సార్? నాకెవడు చేయడు కాబట్టి నేను ఎందుకు దాని గురించి ఆలోచించడం అనవసరం. ఒకవేళ అంటే చేయాలి అని అనుకుంటే ఎవరిని అనుకోను చేయను. ఎందుకు సార్ ఆ నిర్ణయం ఎందుకు వచ్చారు? ఎందుకు చెప్పు, జనరేషన్ గ్యాప్ అది కుదరదు. కుదరని దాంట్ని గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్. మనకి మనం ఇన్స్టెడ్ ఇంకేదైనా బెటర్ విషయం ఆలోచించుకోవచ్చు కదా సార్. ఇప్పట్లో కూడా ఒక మంచి హిట్ ఇవ్వచ్చు కదా సార్, మీకున్న పరిజ్ఞానానికి. అట్లా ఇవ్వచ్చు, ఇవ్వటానికి దీని హీరోలు నడుక్కోవటానికి చాలా తేడా ఉంది. అంటే సినిమా తీసి చేసేయచ్చు. ఏదైనా హిట్ ఎవరిన నాకు కోపం వస్తే నిన్నే పెట్టి సినిమా తీసేసి హిట్ కూడా చేయొచ్చు. చేయకూడదని కాదు, అంటే దానికి మళ్ళీ పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు, కథ బాగుండాలి, నీ పెర్ఫార్మెన్స్ బాగుండాలి, నా నేను ప్రజెంట్ చేసిన విధానం బాగుండాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి ఇవన్నీ. సో అవన్నీ వస్తే కొద్ది కలిసి వస్తే కాలం కలిసి వస్తే ఏదైనా చేయొచ్చు. బాహుబలి నేనే తీయొచ్చు.